నా పేరు పృథ్విక్ రెడ్డి. మేది వేములనర్వ గ్రామం, కేశంపేట మండలి, షాద్నార్ తాలూకా అండి. మేము ఇక్కడ నాటుకోళ్ళతో పాటు గొర్రెలు కూడా పెంచుతూ ఉంటాము. మేము ఇక్కడ గొర్రెలు పెంచడం స్టార్ట్ చేసి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. మేము 2 ఇయర్స్ బ్యాక్ ఒక 50 గొర్రెలతోటి స్టార్ట్ చేశాము. యాక్చువల్గా ఇవి ఓన్లీ గొర్రెలే అండి, పొట్టేలు కావు. వీటి నుంచి మేము పిల్లలు, అంటే వీటికి పుట్టిన పిల్లలు పొట్టేళ్ళు అయితే అమ్ముతాము. మళ్ళీ ఆడి లైక్ ఫీమేల్స్ పుడితే వాటినే మళ్ళీ మేము గ్రేజింగ్ పర్పస్లో యూజ్ చేసి మళ్ళీ వాటి నుంచి పిల్లలు తీసుకొని అమ్ముతాము. వీటికి డిజీజ్ అంటే మేము వ్యాక్సిన్స్ ఇస్తామండి. ఈటీ సీజనల్ అండ్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఈటీ ఇంకా పిపిఆర్ వ్యాక్సిన్స్ ఇస్తాము. దాంతోపాటు సీజనల్ డిజీజ్ అంటే ఫుట్ అండ్ మౌత్ అయినా కానీ, తర్వాత మన షీప్ ఫాక్స్ అంటే అమ్మతల్లి, ఇలాంటి వాటి కోసము కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, అవి ఇస్తాము. మేము ఈ షీప్స్ వచ్చేసి ఓపెన్ గ్రేజింగ్ అంటే ఓపెన్ ల్యాండ్స్లోనే గ్రేజింగ్కి పంపిస్తాము. స్టాల్ ఫీడింగ్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారం స్టాల్ ఫీడింగ్ కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, వాటికి షెడ్ ఇవన్నీ వేయాలి. సో ఎందుకు అంత ఖర్చు పెట్టడము అని చెప్పి ఓపెన్ ల్యాండ్ గ్రేజింగ్కే పంపిస్తాము. మేము ఇక్కడ అంటే డ్రై సమ్మర్లో, అంటే సమ్మర్ ఎక్కువ ఉండి ఉంటే మాత్రము సెమీ గ్రేజింగ్ అంటే మార్నింగ్ టైంలో కొంచెము మేజ్ మన మక్క సొప్ప కానీ, లేకపోతే లూసన్ కానీ, తర్వాత నేపియర్ గ్రాస్ కానీ, ఇలాంటి గ్రాస్ ఒకసారి మార్నింగ్ టైంలో ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఓపెన్ గ్రేజింగ్కి పంపించేస్తూ ఉంటాము. దీంట్లో మేము మేల్స్ పుట్టినాక 6 నెలల తర్వాత మేము అమ్ముతాము. ఆ లోపు అవి 30 నుంచి 40 కిలోల వరకు వస్తాయి. మేము ఇక్కడ లైవ్ వెయిట్ ప్రకారము షీప్స్ అమ్ముతాము. లైవ్ వచ్చేసి 220 నుంచి 240 ఆ రేంజ్లో మేము ఇక్కడ కేజీ 220 నుంచి 240 మధ్యలో పెట్టి షాప్ కీపర్స్ కానీ లేకపోతే డైరెక్ట్ కస్టమర్స్ కానీ మేము ఇక్కడ లైవ్లో షీప్స్ అమ్మిస్తాము. వీటి నుంచి మంచి ప్రాఫిట్ ఉందండి. అంటే మేము ఓపెన్ గ్రేజింగ్ పంపిస్తున్నాం కాబట్టి బయట నుంచి దానా కొనుక్కురావడం కానీ, లేకపోతే మళ్ళీ గ్రాస్ కొనుక్కురావడం కానీ అలాంటిది ఏం చేయట్లేదు ఎక్కువ. అంటే అవి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడుకుంటున్నాయి. సో దానివల్ల మాకు మంచి ప్రాఫిట్ అనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్గా మేము ఓపెన్ ల్యాండ్ గ్రేజింగ్కి పంపిస్తాం కాబట్టి మేము వీటి కోసము షెడ్ కానీ ఇలాంటివి ఎక్కువ ఏం కన్స్ట్రక్షన్ చేసుకోలేదండి. దానివల్ల మాకు చాలా ఖర్చు తగ్గింది. మేము ఇక్కడ మా దగ్గర ఉన్న చెట్ల నీడ కిందనే షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకొని వాటి కిందనే షీప్స్ ఉంచుతాము. దీనివల్ల మేము ఏంటంటే డైలీ బయటికి పంపిస్తాము, ఒక వర్కర్ని పెట్టుకున్నాము. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇవి 2 ఇయర్స్ బ్యాక్ మేము 50 గొర్రెలతో స్టార్ట్ చేసాము. ఈరోజు మా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. సో 100 గొర్రెల వరకు అవి ఇంప్రూవ్ అయిపోయాయి అన్నమాట. సో మాకు ఇక్కడ లోకల్లో కేశంపేట మండలంలో ఉన్న వెటనరీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం ఏదైనా ప్రాబ్లం ఉంటే. దాంతోపాటు మాకు తెలిసిన వెటనరీ డాక్టర్స్ హైదరాబాద్ అయినా కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, సివిఆర్టీస్ ఉన్నా కానీ వాళ్ళని కన్సల్ట్ చేస్తాము. వాళ్ళ సూచన ప్రకారం ఏ మెడిసిన్ వాడితే తగ్గుతుంది అనేది దాన్ని బట్టి మేము ఆ మెడిసిన్ వాడి ప్రాబ్లం ఏమైనా ఉంటే క్యూర్ చేసుకుంటాము. మేము ఈ గొర్రెలు మొత్తము పెబ్బేర్ మార్కెట్లో తీసుకొచ్చామండి. అప్పుడు వీటి కోసము మేము పర్టికులర్గా అక్కడ మార్కెట్కి వెళ్ళి, అంటే ఇది ఎంత ఏజ్ని బట్టి కొనుక్కుంటాం, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం మేనేజ్ చేయాలి కాబట్టి. మరి ఎక్కువ ఈతలు ఉన్న గొర్రెని తీసుకుంటే అది తొందరగా మన దగ్గర ఒక 2 ఈతలకే 3 ఈతలకే ముసళ్ళు అయిపోతుంది. సో దానివల్ల మేము ఏం చేస్తామంటే మార్కెట్కి వెళ్ళి తక్కువ ఈతలు ఉన్న గొర్రెని, అంటే 2 నుంచి 3 ఈతలు ఉన్న గొర్రెని మాత్రమే మేము తీసుకున్నాము. సామాన్యంగా ఈ దానివల్ల ఏంటంటే మన దగ్గరకు వచ్చాక ఇంకొక 4 నుంచి 5 ఈతలు, అంటే 7 నుంచి 8 ఈతల వరకు ఒక గొర్రె పెడుతుంది. సో ఇంకో 4 నుంచి 5 ఈతల వరకు మనం తీసుకుంటే మనకి లాభసాటిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫార్మర్స్ చాలామంది పొట్టేళ్ళు పెంచడానికి చాలా ఇష్టపడుతున్నారు. సో వాటి కోసం వాళ్ళు మార్కెట్కి పొట్టేళ్ల కోసం వెళ్ళినప్పుడు, బ్రీడ్ కోసం వెళ్ళినప్పుడు 2 నుంచి 3 నెలల వయసున్న పొట్టేలు పిల్లల్ని తీసుకొచ్చి ఇంకొక 3 నెలలు పెంచి మంచి దానా మంచి గడ్డి ఇస్తే అవి 40 నుంచి 50 కిలోల వరకు అవుతున్నాయి. సో అట్లా చాలామంది ఫార్మర్స్ లాభ పొందుతున్నారు. ఈ మార్కెట్లో మనము చాలా రకాలుగా ఉంటాయి. మనము నెల్లూరు జోడిపి కానీ, నెల్లూరు బ్రౌన్ కానీ ఈ బ్రీడ్స్ సెలెక్ట్ చేసుకొని ఇవి కొంచెం, ఎందుకంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అండ్ మనం వీటికి స్టాల్ ఫీడింగ్ ఇచ్చినా కానీ మంచిగా గ్రోత్ వస్తుంది. దాంతోపాటు వీటికి రెసిస్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సో రెసిస్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనము మెడిసిన్స్ తోటి క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా 2 నుంచి 3 నెలలు ఉన్న పొట్టేలు పిల్లలు తెచ్చుకొని వాళ్ళు కొంచెం దానా దాంతోపాటు కొంచెం గ్రీన్ గ్రాస్ ఇస్తే అవి 4 నెలల్లో మంచి వెయిట్ వస్తుంది.
తర్వాత వాళ్ళు వాటికి లైవ్లో కానీ లైవ్ వెయిట్లో కానీ లేకపోతే హోల్సేల్గా ట్రేడర్స్ కానీ అమ్ముకోవచ్చు. మార్కెట్ పరంగా అంటే ఇప్పుడు ఈ గొర్రెలకి మార్కెట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవండి, ఎందుకంటే మా మీట్ అనేది ప్రతి చోట అమ్ముడుపోతుంది. మన దగ్గర గొర్రెలు ఉన్నాయంటే ఆటోమేటిక్గా నియర్ బై ఉన్న మార్కెట్ వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ చాలామంది ఏంటంటే తక్కువ రేట్లో గొర్రెలని అమ్ముకోకుండా, అంటే మార్కెట్లో ఏ రేటు అమ్ముడుపోతుంది, మటన్ అనేది ఏ రేట్లో అమ్ముడుపోతుంది, మనం ఏ రేట్లో అమ్మితే మనకు లాభం ఉంటుందో చూసుకొని మనము అమ్ముతేనే మనకు లాభంగా ఉంటుంది. సామాన్యంగా ఒక లైవ్ కేజీ వచ్చేసి 220 నుంచి 240 మధ్యలో అమ్ముతేనే మనకి లాభం ఉంటుంది. కానీ చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే తెలియక చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. సో ఈ దీని నుంచి మీరు బయటకు రావాలి అంటే ఫస్ట్ మీరు మార్కెట్లో ఏ రేటు అమ్మాలి అనే దాని మీద దృష్టి సాధించి ఏ రేట్ అమ్ముతే మనకు లాభం ఉంటుంది, ఏ రేట్ మంచిగా వర్కౌట్ అవుతుందో చూసుకొని మనం ఆ రేట్లో అమ్ముకుంటే మనకు మంచి లాభాలు ఉంటాయి.